గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు రంగం సిద్దమైంది ఎస్సీసీ కార్యాలయంలో రాష్ట ఎన్నికల కమిషనర్ సి పార్థసారథి అరవింద్ కుమార్ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ అధికారులు భేటీ అయ్యారు వారీగా ఓటర్ల జాబితా రూపొందించి ప్రచురించడానికి నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందు ఇప్పటి నుంచి ఈ ఎన్నికల ప్రక్రియ అంతా ముగిసే వరకు యావత్ జీహెచ్ఎంసీ యంత్రాంగాన్ని ఎన్నికల పనులపై దృష్టి కేంద్రీకరించేలా చూడాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎన్నికల కమిషనర్ సూచించారు కొత్తగా వార్డుల పునర్వ్యవస్థీకరణ లేదని గతంలోని వార్డ్లే కొనసాగడంతో పాటు రెండు వేల పదహారు ఎన్నికల్లో అనుసరించిన ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా రిజర్వేషన్లే వచ్చే ఎన్నికల్లోనూ కొనసాగించేందుకు సంబంధించిన రెండు జీవోలను కూడా ఎస్ఈఈసీకి అందజేశారు అంటే రెండో టర్మ్ కూడా అవే రిజర్వేషన్లు కొనసాగేలా ఇటీవల అసెంబ్లీలో చేసిన చట్ట సవరణ బిల్లుకు తగ్గట్టుగా ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుత పాలక మండలి ఐదేళ్ల పదవీ కాలానికి మూడు నెలల ముందు ఎన్నికలు నిర్వహించే సౌలభ్యం జీహెచ్ఎంసీ చట్టంలో ఉన్న విషయం తెలిసిందే డిసెంబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే ఉన్నట్టు తెలుస్తోంది వచ్చే ఫిబ్రవరి పదిన జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీకాలం ముగుస్తుండటంతో ఆలోగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమాయత్తమవుతోంది